హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్ డియర్ రీడర్స్. ఈ నెల 12-13 తేదీన ఖమ్మంలో జరిగిన విన్మార్క్ ఎడ్యుకేషన్ సిస్టమ్కు నేను అటెండ్ కావడం జరిగింది. అటెండ్ కావడం జరగడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా, ఎందుకంటే నేను ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడానికి నాకు ఒక గొప్ప అవకాశం కలిగించిన మన విన్మార్క్ కంపెనీ మేనేజ్మెంట్కు ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఒక కొత్త కస్టమర్ని సిస్టంలోకి ఎలా తీసుకురావాలి, వచ్చిన తర్వాత అతనితో మనం ఎలా ట్రావెల్ చేయాలి, మనం ఎలా టీం కట్టాలి, ఎలా హోమ్ మీటింగ్స్ చేయాలి, ఎలా 1-to-1 కాల్స్ చేయాలి, వచ్చిన వాళ్ళతో బిజినెస్ ఎలా చేయించాలో, వాళ్ళకి నేర్పించడం ఎలాగో నేర్పించాలి, ఇవన్నీ కూడా నాకు నిన్న మన జరిగిన ఎడ్యుకేషన్ సిస్టంలో నాకు బాగా అర్థమైంది. ఇంకా నేను ఏం చేయాలి, ఏం చేయకూడదు, నా డౌన్లైన్ తోటి నేను ఎలా మెసులుకోవాలి, నా అప్లైన్ తోటి ఎలా ఉండాలి అనేది కూడా చాలా అద్భుతంగా నాకు అర్థమైంది. సో ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో నేర్చుకున్న దాన్ని అనుసరించి నేను అవన్నీ ఆచరిస్తూ నేను ఇంకా ముందుకెళ్తే ఇప్పుడు ఉన్న స్థాయి నుంచి ఇంకా ఉన్నత స్థాయికి ఎదగడానికి నాకు మంచి హోప్ దొరికిందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇచ్చిన మా మేనేజ్మెంట్ ఏదైతే ఉన్నాడో మహేష్ జిగ్ల సార్ అండ్ వరహరెడ్డి సార్కి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ ఎన్నో మీటింగ్లు విన్నాకనే నిన్న మన జరిగిన మీటింగ్ ఇంకా అది ఎక్స్ట్రాడినరీ. ఎందుకు ఎక్స్ట్రాడినరీ అంటే ఎప్పుడైనా ఏ మీటింగ్ జరిగినా కానీ అక్కడ మనకు స్క్రీన్ మీద కనపడుతున్న వర్డ్స్ కానీ పిక్చర్ కానీ అవి ఉంటే అవి మనం రాసుకునే వరకు అది దాన్ని స్లైడ్ చేస్తూ ఉంటారు అనే ఉద్దేశంతో కొంతమంది మనం ఫొటోస్ తీసుకునే వాళ్ళం. ఓ ఫొటోస్ తీసుకున్నా కానీ అది మనకు ఫోన్స్లో కానీ ఏమేమి ఫొటోస్ ఉన్నాయి కూడా డిలీట్ చేసేవాళ్ళం, సరిగ్గా చూసేవాళ్ళం కూడా కాదు. కానీ ఇప్పుడు అలా కాకుండా ఏదైతే స్క్రీన్ మీద కనపడుతుందో అట్ ద సేమ్ టైం మన చేతిలో ఉన్న బుక్లెట్లో కూడా ఆ పిక్చర్ కానీ ఆ వర్డ్స్ కానీ ఆ లెటర్స్ అన్నీ కూడా మనకు ఉంటూ ఉంటున్నాయి. అక్కడ మనకి ఏదైతే అర్థం కావట్లేదు, అర్థమైంది కానీ డౌట్స్ ఉన్నా కానీ పక్కన రాసుకోవడానికి కాలమ్స్ కూడా డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ ఆలోచన మాత్రం ఎక్స్ట్రాడినరీ అది, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవసరమైంది. ఎప్పుడు తీసి చూసినా బుక్ తీసినా కానీ మనకు అదంతా కూడా మనకు కనిపిస్తూ ఉంది, మనం ఇంట్లో దాకా నేర్చుకున్నంత కూడా దాంట్లో మనకు కనిపిస్తూ ఉంది. ఇలాంటి మీటింగ్ కండక్ట్ చేసిన మా బెస్ట్ మెంటర్ మా టాప్ అప్లైనర్ గోపినాథ్ సార్కి చాలా ధన్యవాదాలు సార్. మీరు తీసుకోవడం కాదు, ఇంకా మీరు మీ మాలాగా నా అండర్లో ఉన్న వాళ్ళు లక్షలు ఎర్న్ చేయాలని చెప్పేసి మీరు ఏదైతే చేస్తా ఉన్న ప్రయత్నం ఏదైతే దానికి హ్యాట్స్ ఆఫ్ సార్, థ్యాంక్ యూ సార్. మీ అసోసియేషన్లో వర్క్ చేస్తున్నందుకు నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, చాలా ధన్యుడిని కూడా భావిస్తున్నాను. అదేవిధంగా మేము ఏదైతే మీటింగ్ రావడం కోసం మా డౌన్లైన్ని పిలుస్తూ ఉన్నామో అక్కడ రాకుండా కూడా ఎవరైతే ఉంటారో, ఎవరైతే నేను రాను అని చెప్పేసి ఇట్లా అట్లా మాట్లాడుతుంటారో వాళ్ళందరితో కూడా మళ్ళీ మాట్లాడి మోటివేషన్ చేస్తూ మేము వస్తే ఎక్కడదానికి వచ్చారు, పొద్దున్నే 4 గంటలకే ఫోన్ చేసి సార్ లేచారా రెడీ అయ్యారా వచ్చారని మమ్మల్ని ఫాలోఅప్ చేస్తూ మళ్ళీ మేము ఇంటికి వెళ్ళిందని కూడా ఎట్లా వెళ్ళినారో జాగ్రత్తగా వెళ్ళినారా చేరుకున్నారా అని చెప్పేసి అని మా యోగక్షేమాలు తెలుసుకుంటూ మా వెన్నంటే ఉంటున్న మా డైమండ్స్ నరేష్ సార్ అండ్ హరికృష్ణ సార్ కూడా చాలా థ్యాంక్ యూ సార్. విష్ యూ మార్క్ టు హెల్త్.